జగిత్యాల జరిగినటువంటి అత్యంత దారుణమైన ఘటన మనకు కళ్ళు కూడా బయరు చేస్తోంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు జగిత్యాలలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ కేవలం ఒక నిర్లక్ష్యం కారణంగా యాభై మంది పైగా ప్రాణాలు కోల్పోయారు బస్సులో మొత్తం నూట ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు మామూలుగా ఘాట్ రోడ్లో అక్కడ ప్రయాణానికి అనుకూలంగా లేదని ఆర్టీసీ బస్సులు కూడా అటువైపు వెళ్లట్లేదని రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి కానీ ఆ డ్రైవర్ ఆ దిశగా ఎందుకు వెళ్లాడో అర్థం కాని పరిస్థితి భక్తులు అధికంగా ఉంటే బస్సులు కూడా ఉండాలి కానీ అలా లేని పక్షంలో భక్ ఇలా అవస్థలు పడుతూ సీట్లు లేకపోయినా ఒకే బస్సులో లో వెళుతూ వెళ్తూ ఉంటారు ఘాట్ లో ప్రయాణం కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలిసిందే అందున ఆ బస్సు కూడా కండిషన్లో లేదని చెప్తున్నారు కండిషన్లో లేదని తెలిసినా వెళ్ళడం అందున ఓవర్ వెయిట్ కారణంగా బస్సు పక్కకు ఒరిగిపోవడంతో బస్సు బ్రేక్ ఫెయిల్ అయి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇరవై అడుగుల లోతైన లోయలో పడిపోయింది దాదాపు బస్సులో ఉన్న వాళ్లంతా తీవ్ర గాయాలు పాలయ్యారు ఒకరిద్దరు మినహా అందరూ మృతి చెందే అవకాశం ఉంది ఇప్పటికే మృతుల సంఖ్య యాభైకి పైగా చేరుకుంది ఇటువంటి దుర్ఘటన రోడ్డు ప్రమాదాల లో ఈ విధంగా బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయిన వాటిలో ఇది కూడా ప్రథమంగా నిలుస్తుంది అంటూ ప్రమాద హెచ్చరికల ద్వారా తెలుస్తోంది మరి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇది ఒక పెద్ద విషాదకర సంఘటనగా మారిపోయింది ఇప్పుడు ఆంధ్రదేశం తెలంగాణ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే మన ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని జాగ్రత్తలు చేపడుతోంది దీనిపై మన తారక్ కూడా స్పందించారు అందులో ఓవర్ వెయిట్ కారణంగా బస్సుని తీసుకెళ్లడమే ఒక రాంగ్ డెసిషన్ కేవలం ఒక అజాగ్రత్త కారణంగా అత్యాస కారణంగా యాభై మందికి పైగా మృత్యువాత పడ్డారు అలాగే ఎన్నో వందల మంది ఇప్పుడు అక్కడ రోతిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంకా కూడా చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి అలాగే కోలుకున్న వాళ్ళకి కూడా త్వరగా ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటూ తారక్ జగిత్యాలలో జరిగిన కొండగట్టు ప్రమాదం గురించి ట్విట్టర్లో తన సానుభూతిని తెలియజేశారు